ఉత్తరాఖండ్ కి చెందిన ఒక చిన్న గ్రామంలో మెహరా కుటుంబం నివసించేది. సంతోషంగా సుఖంగా ఉండేది. మెహరా గారికి ఇద్దరు కొడుకులు ప్రదీప్ ఇంకా సందీప్. ఇద్దరు కాలేజ్ కి వెళ్తూ ఉంటారు. ఇదిగోండి, మీరిద్దరూ మీ కాలేజ్ ఫీజు కట్టేయండి. మరి సరుకుల కోసం? అది కూడా ఇస్తానులే భార్యామణి. ధన్యవాదాలు. మన ఇద్దరు కొడుకులకు ఉద్యోగాలు వచ్చాయి అంటే ఆ తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను. అవును నాన్న, నేను ఆర్మీలో సైనికుడైన తర్వాత మీరు విశ్రాంతి తీసుకోండి నాన్న. విశ్రాంతి తీసుకుంటాను బాబు, అందరికీ గౌరవంగా చెప్తాను నా కొడుకు ఆర్మీలో ఉన్నాడు అని. తప్పకుండా నాన్న. సందీప్, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు ప్రత్యేకమైన కోరికలంటూ ఏమీ లేవు నాన్న. ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే చాలు, నా కుటుంబంతో కలిసి సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాను. సంతోషం బాబు. అదీ కాకుండా తను బార్డర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటిని చూసుకోవడానికి ఎవరైనా కావాల్సి ఉంటుంది కదా. మీరందరూ మాట్లాడుకోవడం పూర్తయిపోయిందంటే పదండి, భోజనం వడ్డిస్తాను. రండి, వెళ్లి భోజనం చేద్దాం. అలాగే. సంజీవ్ గారి ఇద్దరు కొడుకులు ఇంకొన్ని రోజుల్లో జీవితంలో సెటిల్ కాబోతున్నారు. వాళ్లు ఎన్నో కలలు కంటున్నారు, కానీ వాళ్ల కలలన్నీ చెదిరిపోయాయి. వాళ్ల ఇంటికి సంజీవ్ శవం వచ్చినప్పుడు. సంజీవ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుంది? భగవంతుడా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నాన్న, నాన్న, నా కొడుకు. భగవంతుడా, నువ్వు నా కొడుకు నాకంటే ముందు ఎందుకు తీసుకువెళ్ళిపోయావు? మెహరా కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతా తలకిందులైపోయింది. సంజీవ్ చనిపోయిన తర్వాత శాంతి షాక్ కి గురవుతుంది. ఆమె ఆరోగ్యం పాడవుతుంది. శాంతికి వైద్యం చేయించడానికి ఎంతో డబ్బు ఖర్చవుతుంది. మెహరా కుటుంబం దాచిపెట్టుకున్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది, కానీ మనం ఏం చేయగలం? ఇక్కడ ఈ ఊర్లో మనకి చేయడానికి ఏ పని లేదు. మనం ఎలాగైనా డబ్బును సంపాదించాలి. మనం పట్నం వెళ్లాల్సి ఉంటుందందుకు. కానీ అమ్మని ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను బాబు. కానీ మీరు ఇవన్నీ ఎలా చూసుకోగలరు? నేను కూడా నా పిల్లల్ని పెంచాను. మీ చిన్నప్పుడు నేనే మిమ్మల్ని చూసుకున్నాను బాబు. ఇప్పుడు మీ అమ్మకి ఒంట్లో బాగోలేదు. తను నాకు కూతురుతో సమానం. నేను తనని చూసుకోలేనా ఏంటి? ప్రదీప్, నానమ్మ చెప్పేది నిజమే. తను ఇక్కడ ఊర్లో అమ్మను చూసుకుంటూ ఉంటుంది. మనం పట్నం వెళ్లి డబ్బులు సంపాదిద్దాం, దాంతో అమ్మకు వైద్యం చేయించొచ్చు. సరే అన్నయ్య. మరుసటి రోజు సందీప్ ఇంకా ప్రదీప్ ఇద్దరు ఢిల్లీకి బయలుదేరతారు. అక్కడ ఢిల్లీ పట్టణంలో 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళిద్దరికి ఒక గది అద్దెకు దొరుకుతుంది. నేను స్కూల్లో ఒక వాచ్మెన్ ఉద్యోగాన్ని చూసుకున్నాను తమ్ముడు. నేనక్కడికి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను. నువ్వు సెక్టార్ 16 వెళ్ళు. అక్కడ బర్గర్ జాయింట్లో నా ఫ్రెండ్ ఒకతను పనిచేస్తున్నాడు. అక్కడ కూడా ఒక వేకెన్సీ ఉందట. సరే అన్నయ్య. సందీప్ కి స్కూల్లో వాచ్మెన్ ఉద్యోగం దొరుకుతుంది. ఇక్కడ ప్రదీప్ కి కూడా బర్గర్ జాయింట్లో ఉద్యోగం దొరికింది. ఇద్దరు సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. అన్నయ్య, నాకు ఉద్యోగం వచ్చింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకట. 10,000 జీతం. నాకు కూడా ఉద్యోగం వచ్చింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 11 గంటల వరకట. నాకు జీతం 15,000 తమ్ముడు. అలాగే నాకు మరో చోట కూడా ఉద్యోగం వచ్చింది. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. చాలా మంచిదన్నయ్యా. అన్నయ్య, నువ్వు రాత్రి అంతా పనిచేసి ఉదయం వచ్చినప్పుడు అలసిపోయి ఉంటావు కదా, అందుకని నేను ఉదయం వంట చేసి పెడతానులే. నువ్వు తినేసేయి. కానీ సాయంత్రం 7 గంటలకు వెళ్ళాలి కదా, అంటే అప్పుడు వంట ఎలా చేస్తావు? నేను 10 గంటలు వచ్చే కదా వంట చేయగలను. అప్పటికే నువ్వు నైట్ డ్యూటీకి వెళ్ళిపోతావు కదా అన్నయ్య. నువ్వు 2 పూట్ల ఉద్యోగం చేసి వంట ఎలా చేయగలవు? చెయ్యాల్సిందే కదా అన్నయ్య. నేను అందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను. సరే. మరుసటి రోజు ఉదయం ప్రదీప్ వంట చేస్తాడు. ఆ తర్వాత టిఫిన్ ప్యాక్ చేసుకుని బయలుదేరతాడు. రోజంతా తను బర్గర్ జాయింట్ లో పనిచేస్తాడు. సాయంత్రం అయ్యాక బస్టాప్ లో ఎదురు చూస్తూ ఉంటాడు. బస్సు సుమారు 11:30 గంటలకు తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చాక తను మళ్లీ వంట చేస్తాడు. అలా చాలా రోజుల వరకు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు ప్రదీప్ కి సెలవు వచ్చింది. చాలా రోజులు పనిచేసిన తర్వాత తనకి ఒకరోజు సెలవు దొరుకుతుంది. తను ఎంతో ఇష్టంగా వంట చేస్తాడు.
ఆ తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటాడు. నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. నాన్నకు కూడా చెప్పాను. నేను ఆర్మీలో జాయిన్ అయ్యి ఉంటే నాన్న చాలా సంతోషించేవారు. కానీ ఇప్పుడు ట్రైనింగ్ ఎలా చేయాలి? ఊర్లో ఉన్నప్పుడు ప్రతిరోజు పరిగెత్తేవాడిని. ఇప్పుడు దానికి సమయమే ఉండటం లేదే. అప్పుడే ప్రదీప్ కి బస్సు గురించి గుర్తొస్తుంది. నేను ప్రతిరోజు బస్సులో వెళ్లి రావడానికి బదులుగా రోజు పరిగెత్తితే ఎలా ఉంటుంది? త్వరగా ఇంటికొచ్చేవచ్చు కదా, అలాగే నా ట్రైనింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇలా చేయడం వల్ల నాకు రెండు లాభాలు జరుగుతాయి. ప్రదీప్ అలా అనుకుని చాలా సంతోషిస్తాడు. ఆ రోజు తను వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడతాడు. అమ్మా, నేను ఆర్మీలో జాయిన్ అవుతానమ్మా. కానీ ఎలా? నా కష్టంతోనేనమ్మా. నువ్వు అనుకున్నది సాధిస్తావు బాబు. ఇక మరుసటి రోజు నుంచి మొదలవుతుంది ప్రదీప్ కి ట్రైనింగ్. తను ప్రతిరోజులాగా వంట చేసి ఉద్యోగానికి వెళ్తాడు. రోజంతా అక్కడ పనిచేస్తాడు. ఇక రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెత్తుతూ ఇంటికి బయలుదేరతాడు. మొదటి రోజు తనకి చాలా అలసటగా అనిపిస్తుంది. మాటి మాటికి ఆయాసపడతాడు. నువ్వు చేయగలవు ప్రదీప్, నువ్వు ఆర్మీలో జాయిన్ అవ్వాలి. తనని తాను మోటివేట్ చేసుకుని మొత్తానికి ప్రదీప్ 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత ఏమాత్రం అలసిపోకుండా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తను చాలా సంతోషంగా ఉంటాడు. ఉన్నట్టుండి ఒకరోజు తను పరిగెత్తుతూ ఉండగా తన పక్కకి ఒక కారు వస్తుంది. కారులో ఉన్నతను వీడియో రికార్డ్ చేయడం మొదలు పెడతాడు. అతను ప్రదీప్ ని పలకరిస్తాడు. ప్రదీప్ కూడా పరిగెత్తుతూనే అతనితో మాట్లాడతాడు. ఏంటి బాబు, ఎందుకు పరిగెత్తుతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నీ పేరేంటి బాబు? ప్రదీప్ మెహరా. ఎక్కడి నుండి వచ్చావు? మా ఊరు జార్ఖండ్, కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. అలాగా, ఎక్కడి నుండి పరిగెత్తుతున్నావు? సెక్టర్ 16 నుండి. అక్కడ ఒక బర్గర్ జాయింట్ లో పనిచేస్తున్నాను. కారులో కూర్చో బాబు, నేను ఇంటి దగ్గర చేర్చుతాను. లేదు లేదు, నేను పరిగెత్తుతూనే వెళ్తాను. కానీ నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? ఆర్మీ కోసం, ఇదే నా ట్రైనింగ్. నువ్వు ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటున్నావా? చాలా సంతోషం. సరే పద బాబు, మనం ఇద్దరం కలిసి భోజనం చేసి వెళ్దాం. లేదు లేదు, నేను ఇంటికి వెళ్ళి వంట చేయాల్సి ఉంటుంది. ఒకరోజు నాతో కలిసి తిను. లేదు సార్, మా అన్నయ్య ఆకలితో ఉంటాడు సార్. తను ఇంట్లో కదా ఉన్నాడు, తానే వంట చేయొచ్చు కదా. లేదు సార్, తను డ్యూటీలో ఉంటాడు. నేను వంట చేసి పెడతాను, తను వచ్చి తింటాడు, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు సార్. ఓర్ నాయనో, చాలా బాగుంది బాబు. రోజు ఎంత దూరం పరిగెత్తావు నువ్వు? 10 కిలోమీటర్లు సార్. వావ్, ఆల్ ద బెస్ట్. ఆ వ్యక్తి తన కారుని స్లో చేస్తాడు. ప్రదీప్ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఇంటర్నెట్ లో ప్రదీప్ మెహరా వీడియో వైరల్ అవుతుంది. అందరూ కూడా 10 కిలోమీటర్లు పరిగెత్తే ప్రదీప్ ని చూసి ఆశ్చర్యపోతారు. అదే వీడియోని చూసి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రదీప్ ఇంటికి వెళ్తారు. నీ పట్టుదలకు నేను సలాం చేస్తున్నాను. నిన్ను ఆర్మీ ఆఫీసర్ చేస్తాను. నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను బాబు. నీకు పనిచేయాల్సిన అవసరమేమీ లేదు. మీ అమ్మ వైద్యానికి కావలసిన డబ్బులు కూడా నేనే ఇస్తాను బాబు. ధన్యవాదాలు. ప్రదీప్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే తన కల త్వరలోనే నెరవేరబోతోంది. అప్పటినుంచి ప్రతిరోజు ప్రదీప్ గ్రౌండ్ లో ట్రైనింగ్ తీసుకునేవాడు. ఇక తనకి దేని గురించి చింత లేదు. ఊర్లో ఉన్న వాళ్ళమ్మకి కూడా పూర్తిగా దయమవుతుంది. ఇక అక్కడ ప్రదీప్ ఎటువంటి సమస్యలు లేకుండా ట్రైనింగ్ తీసుకుంటాడు. ఖచ్చితంగా తను ఏదో ఒక రోజు ఆర్మీలో జాయిన్ అవుతాడు.